హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీ నుంచి ముంబై వరకు నిర్మించనున్న ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ కారిడార్ పనులు రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ మీదుగా వెళ్లే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ద్వారా ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణం కేవలం పన్నెండు నుంచి పదమూడు గంటల్లో పూర్తవుతుంది ఒకవేయి మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే దేశంలోని అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే ఇది హర్యానాలోని మూడు జిల్లాలు రాజస్థాన్లోని ఏడు జిల్లాలు ఎంపీలోని మూడు జిల్లాలు గుజరాత్లోని మూడు జిల్లాలు గుండా వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన తర్వాత జైపూర్ అజ్మీర్ కోట ఉదయపూర్ ఇండోర్ అహ్మదాబాద్ సూరత్ మరియు వడోదర వంటి ముఖ్యమైన నగరాల మధ్య ట్రాఫిక్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే నుంచి సౌకర్యవంతంగా ఉంటుంది సో ఇది హర్యానాలోని మూడు జిల్లాలు రాజస్థాన్లోని ఏడు జిల్లాలు ఎంపీలోని మూడు జిల్లాలు గుజరాత్ లోని మూడు జిల్లాలు గుండా వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన తర్వాత కజ్మీర్ కోట ఉదయపూర్ ఇండోర్ అహ్మదాబాద్ సూరత్ మరియు వడోదర వంటి ముఖ్యమైన నగరాల మధ్య ట్రాఫిక్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే నుంచి సౌకర్యవంతంగా ఉంటుంది తొమ్మిది మార్చి రెండు వేల పంతొమ్మిది నా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎనిమిది లైన్ల ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేకి శంకుస్థాపన చేశారు ఎక్స్ప్రెస్ వే యొక్క గరిష్ట భాగం గుజరాత్లో వస్తుంది ఆ తర్వాత రాజస్థాన్ లో మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు మధ్యప్రదేశ్లో లో రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్లు మహారాష్ట్రలో నూట డెబ్బై కిలోమీటర్లు హర్యానాలో నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు హర్యానా మరియు రాజస్థాన్ మధ్య కారిడార్ రెండు వేల ఇరవై మూడులో లో ప్రారంభం కానుంది సో ట్రయల్ రన్ ముగిసిన వెంటనే ఇది సాధించ ప్రజలకు ఇది వందల ఎనభై కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ ముంబై కారిడార్ ఎక్స్ప్రెస్ వే యొక్క మొదటి దశ ఇది రెండు వందల పది కిలోమీటర్లలో నిర్మించబడింది ఢిల్లీ దౌసా కారిడార్ ఢిల్లీ ముంబై కారిడార్లో లో ఒక భాగం ఇది ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉంది సో ఢిల్లీ ముంబై మధ్య నిర్మించనున్న దేశంలోని అతిపెద్ద ఎక్స్ప్రెస్ వేకు దాదాపు తొంభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల వ్యయం కానుంది ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేని గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అని కూడా పిలుస్తారు ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వే ఎనిమిది లైన్ ఉంటుంది ఢిల్లీ ముంబై ఎనిమిది లైన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులు తొమ్మిది మార్చి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యాయి దీనిని రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే ఇప్పుడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎన్హెచ్ఏఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఈ ఎక్స్ప్రెస్ వేను జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ వే లో భద్రత కోసం ప్రతి ఐదు వందల మీటర్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు ఇది కాకుండా ఈ మొత్తం ఎక్స్ప్రెస్ వేను ఎలివేట్ చేస్తున్నారు ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉండదు అలాగే ఏ జంతువు కూడా రోడ్డు పైకి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఎక్స్ప్రెస్ వే పై టోల్ వసూలు చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతిని కూడా అవలంబించారు అందుకే మీరు ఈ టోల్ పై డ్రైవ్ చేసినప్పుడు మీ వాహనం నడిచే కిలోమీటర్ల ప్రకారం అంత టోల్ మాత్రమే చెల్లించాలి హైటెన్షన్ వైర్లు లేని కొన్ని చోట్ల అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో విమానం కూడా దించే విధంగా ఈ ఎక్స్ప్రెస్ వేను రూపొందించారు ఈ ఎక్స్ప్రెస్ వేలో వాహనాలు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలవు ఇది ప్రారంభించిన ఎనిమిది నెలల్లో పెట్రోల్ సిఎన్జి పంప్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ రెస్టారెంట్ మరియు హోటల్ వంటి సౌకర్యాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఎక్స్ప్రెస్ వే యాక్సిస్ కంట్రోల్ దీంతో హైవే మధ్యలో ఒక వైపు నుంచి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తయిన తర్వాత ముప్పై రెండు కోట్ల లీటర్ల ఇంధన వినియోగం తగ్గుతుంది దీంతో పాటు నాలుగు కోట్ల చెట్లను నాటడానికి సమానమైన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో ఎనభై ఐదు కోట్ల కిలోల తగ్గింపు ఉంటుంది ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది హైవే పై ప్రతి ఐదు వందల మీటర్లకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది సో దీంతో పాటు ఎక్స్ప్రెస్ వేకు ఇరవై నలభై లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు చూశారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్